నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ లో చీఫ్ డర్మటాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. డాక్టర్ వైఎల్ఎస్ గారు అడుగుతున్నారండి కెమికల్ పీల్స్ గురించి డిస్కస్ చేయండి సార్ అని. వైఎల్ఎస్ గారు కెమికల్ పీల్స్ అనేటివి చాలా మంచి పీల్స్, దాని గురించి నేను మీకు సపరేట్ వీడియో కూడా చేస్తానండి. నా వీక్షకులకి నేనేం చెప్పదలుచుకున్నానంటే కెమికల్ పీల్స్ అనేటివి చాలా సేఫ్ అన్నమాట. సేఫ్ అంటే మీకు మంచిగా ఒక సబ్స్టెన్స్ అప్లై చేసి కెమికల్ పీల్స్లో అది ఇమీడియట్గా వాష్ చేస్తాం. అది ఒక 10 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్ ఏ పీల్కి తగ్గట్టుగా ఆ పీల్ ఉంటుందన్నమాట. సో ఈ పీల్స్ అనేటివి ఏంటి అని అంటే మనకి బాదం పప్పుల నుంచి కానీ, టమాటో నుంచి కానీ, లేకపోతే లెమన్ జ్యూస్ నుంచి కానీ ఇలాంటి వాటి నుంచి మనం తీసుకునే వాటిని కెమికల్ పీల్స్ అని అంటాం అన్నమాట. అంటే ఉదాహరణకి లెమన్లో మనకి నిమ్మకాయలో మనకు ఉండేది సిట్రిక్ యాసిడ్. ఆ సిట్రిక్ యాసిడ్ తోటి ఏమవుతుందంటే ఆ సిట్రిక్ యాసిడ్ అనేది మనకి డెఫినెట్లీగా బెటర్ అవుతుందన్నమాట, స్కిన్కి పెడితే మంచిగా వస్తుందన్నమాట. సో ఆ లెమన్ జ్యూస్ నుంచి మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం ఫేస్ మీద పెట్టుకుంటే మంచిగా గ్లో వస్తుందని కొంతమంది అంటారు, అలాంటిది మాత్రం చేయకండి. ఎందుకనంటే దాంతో స్కిన్ ఇరిటేషన్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. సో నిమ్మకాయ నుంచి వచ్చే ఆ సిట్రిక్ యాసిడ్ని రెస్ట్రిక్ట్ చేసి మనకి కరెక్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఆ కాన్సన్ట్రేషన్ని తీసి మనం మంచిగా దానికి ఫేస్కి అప్లై చేసి వాష్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ సిట్రిక్ యాసిడ్ తీయటానికని ఒక్కొక్క నిమ్మకాయలో ఒక్కొక్క సిట్రిక్ యాసిడ్ ఒక్కొక్క డిఫరెంట్ కాన్సన్ట్రేషన్లో ఉంటుందన్నమాట. సో అలా డిఫరెంట్ కాన్సన్ట్రేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్కిన్ బర్న్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమనే దాన్ని ఏం చేస్తామనంటే ఒక ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్లో తీసుకొచ్చి ఒక 10%, 15%, 20% అలా డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్లో తీసుకొచ్చి దాన్ని స్టాండర్డైజ్ చేసి దాన్ని ఆ విధంగా స్కిన్కి పెడతామన్నమాట. అలా చూసుకుంటే మీ కెమికల్ పీల్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటుంది, ఎందుకంటే స్టాండర్డైజేషన్ అవుతుందన్నమాట. సో దానివల్ల మీకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అలానే షుగర్ కేన్ జ్యూస్ నుంచి గ్లైకాలిక్ యాసిడ్, తర్వాతనేమో టానిక్ యాసిడ్స్, లాక్టిక్ యాసిడ్, మన పాలు పెరుగు నుంచి వచ్చే లాక్టిక్ యాసిడ్, ఆర్జినిన్, ఇలాంటివన్నీ సోర్సెస్ ఉన్న పీల్స్ కూడా తీసుకొని మనం ఏం చేస్తామనంటే ఒక కాన్సన్ట్రేట్ చేసి దానికి స్కిన్ మీద అప్లై చేస్తాం. అయితే ఈ పీల్స్ ఎవరైనా చేయొచ్చా అని అడిగితే డెఫినెట్లీ నాట్ అండి. MD-DVL కానీ, DNB-DVL కానీ, DDVL కానీ చేసిన క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గరనే మీరు చేయించుకోవాలి. సో ఇలాంటి పీల్స్ చేయటం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అనేది డిస్కషన్ వస్తుంది. ఇలాంటి పీల్స్ చేయటం వల్ల మీకు తొందరగా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది అపోహలు ఏముంటారంటే కెమికల్ పీల్స్ చేయించుకుంటాం, డబ్బులు ఎక్కువ పెట్టాం కాబట్టి పర్మనెంట్ రిజల్ట్స్ రావాలి అని అనుకుంటారు. అలాంటిది అనుకోకండి. కెమికల్ పీల్స్ చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. దాన్ని మీరు మందులతో మేనేజ్ చేయాలి. అంటే పిగ్మెంటేషన్కి మీరు ఒకవేళ పీల్స్ పెట్టారనుకోండి, పీల్స్ పెట్టినాక మీకు ఒక 6 నెలల తర్వాత గ్లో వచ్చింది అనుకోండి, దాన్ని మెయింటైన్ చేయాలి. అది ఎలా మెయింటైన్ చేయాలనంటే మేము చెప్పగలుగుతాం. ఎలా సన్స్క్రీన్ పెట్టాలి, ఎలాంటి క్రీమ్స్ పెట్టాలి, కొన్ని నెలల తర్వాత క్రీమ్స్ మార్చాలి, కొన్ని ఫేస్ వాషెస్ మార్చాలి, ఇలాంటి రెజిమెంట్స్ అనేది మనం చేస్తూ ఉంటాం అన్నమాట. సో కెమికల్ పీల్స్ అనేది ఎలా చేస్తామో, దాంతో ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి, దాని మెయింటెనెన్స్ గురించి అని నేను మీకు చెప్పాను. ఇంకో డీటెయిల్డ్ వీడియో కూడా మీకు కెమికల్ పీల్స్ గురించి అని చెప్తానండి.